ఓ దిక్కు తెలంగాణలో శాంతి భద్రతలు భద్రంగా ఉన్నాయని టీఆర్ఎస్ బడాయి కొట్టుకుంటోంది. లా అండ్ ఆర్డర్ టాప్లో ఉందని పైకి డంబాలు కొడుతున్న గులాబీ పార్టీ నేతలు తమ సొంత పార్టీలో మాత్రం రీతి రివాజు లేకుండా పోకడలు పోతున్నారు. పైన పటారం లోన లొటారం అన్నట్లుంది టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. నేర చరిత్రలను దూరంగా ఉంచుతామన్న కేసీఆర్ మాటలు నీటిమూటలుగానే మిగిలినాయి. ఎన్నికల్లో పోటీ చేసే కారు పార్టీ అభ్యర్థుల డేటా అబ్జర్వ్ చేస్తే కేసుల పుట్ట చాంతాడంతో ఉంది. గా కేసీఆర్ సార్ మాటల గారడం చూసి విసిగిపోయిన మన తెలంగాణ ప్రజలు ఇదేంది సారు అని ప్రశ్నిస్తున్నారు. కారు పార్టీ పెద్ద సారు నోరిప్పితే చాలు, మా పార్టీ ఓ తులసివనం, మా ఓళ్ళంతా సొక్కం పూసలని డంబాలు కొడతాడు. ఈ అటెన కాల విపక్షాల మీద ఇరగ ఇరుసుక పడతాడు. మరి ఆ పార్టీ గట్లనే ఉందా అంటే, నేతి బీరకాయల నెయ్యి ఎట్లుండదో, టమాటాలో మాట ఎట్లుండదో, గట్లనే ఉన్నది గాయన మాట తీరు. అవు మల్ల అదెట్లంటవా, మన కేసీఆర్ సారు బహిరంగ సభలల్లా నియోజకవర్గ అభ్యర్థిని పక్కకు నిలబెట్టుకొని మా ఓళ్ళంతా పత్తిగింజలు సల్లగురిగిలు, మాకే ఓటేయాలి, మమ్మల్నే గెలిపియాలి, ఇంకా దాసుకుని దాసుకొని పాలనను దయ్యాలకు అప్పగిద్దామా అనుకుంటా చాలా ముచ్చట్లు చెప్తారు. మరి మీ ఓళ్ళేమన్నా నిజంగా దేవుళ్ళా, లేకుంటే నువ్వన్నట్టు గంధర్వలోకం నుంచి దిగచ్చిర్రా అని అడుగుతారు జనాలు. ఎదుటోని మీద ఎంత ఎక్కిచ్చి చెప్పినా, మనోన్ గురించి ఎంత ఎగవడి ఎగవడి మంచి చెప్పినా, అంత కథ గాడికే అత్తది, ఎట్లంటవా ఇది చూడురు చెప్తా. తాజా మాజీ ఎమ్మెల్యే బోధన్ షకిల్ ఈరోజు అతను పాస్పోర్ట్ కుంభకోణంతో పాటు ఇతర అనేక కేసుల్లో ఈ నేరస్తుడిగా ఉన్నాడు. అట్లాంటి వాళ్లకు మళ్ళీ మరోమారు టికెట్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఈరోజు ఇసుక మాఫియాకి అండగా నిలుస్తూ వాళ్ళని కూడా ఈరోజు ప్రోత్సహిస్తూ అడ్డొచ్చిన వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఈరోజు వాళ్ళకు సంబంధించిన అంశాల మీద కానీ ఎటువంటి శాంతి భద్రతలు సమస్య వచ్చినా కానీ ఏ విషయం వచ్చినా కానీ ఈరోజు దాన్ని అదుపు చేయాల్సిన పరిస్థితులు లేకుండా దాన్ని ప్రోత్సహించే పద్ధతిలో ఉంటున్న నాయకులకి ఈరోజు అండగా నిలుస్తున్న పరిస్థితి ఉన్నది. ఈయన హిస్టోరీ చూస్తే గతమంతా నీరగనమే. ఈయన పేరు మహమ్మద్ షకీల్ అమీర్. ఇస్కదందా నుంచి విమానాశ్రయాలకు ఎదిగిన ఈయన బోధన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండు. ఇప్పుడు ఈసారి బోధన్ టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్ళోసారి ఎన్నికల్లో నిలబడతాడు. గాయన నేర చరిత్ర కొద్దిగా లేదు, పోలీసుల రికార్డులల్లా గదే కనబడతాంది. మరి ఈయన నేరాల చిట్ట చిన్నా చితకది కాదమ్మో. 29 ఏండ్లకే నేర ప్రస్థానం స్టార్ట్ చేసిండు. 2007 ఎయిర్పోర్ట్ల 2 కేసులు, అన్ని నేరాలల్లా 420, 471 సెక్షన్లు. ఇక 2 కేసులల్లా అయితే 120B సెక్షన్. ఇది ఈయన ట్రాక్ రికార్డు. మా బోధన నియోజకవర్గం వచ్చేసి ఎమ్మెల్యే షకీల్ గారు ఇసుక మాఫియా విచ్చలవిడిగా దోపిడీ చేసుకుంటూ రవాణా చేసుకుంటూ విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. అంతేకాకుండా షకీల్ గారు ఈ మధ్య కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి స్థానంలో ఉండి అలాంటి పదజాలాలు మాట్లాడకూడదు. అలా మాట్లాడితే నాకేదో అవుతుంది, నేనేదో ఇది అవుతానని ఆయన ఊహించుకుంటుంది తప్ప, మాటలు కొద్దిగా అదుపులో పెట్టుకొని జనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని కోరుతున్నాము. అంతేకాకుండా ఈయన పాస్పోర్ట్ కుంభకోణం ఉంది ఈయన పైన. అదే ఆల్రెడీ షకీలకు సారీ ఎమ్మెల్యే కేసీఆర్ గారి గుర్తు, హరీష్ రావు గుర్తు, కేసీఆర్ కవిత గుర్తు, కేటీఆర్ గుర్తు అయిన బాబు ఫిర్బీ అలాంటి వాళ్ళకి నేర చరిత్ర ఉన్న వాళ్లకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇస్తున్నారో ప్రజలకి అది కేసీఆర్ ప్రభుత్వము తెలియజెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకా చెప్పుకుంటూ పోతే ఒడవనన్ని కేసులు ఈయన మీద ఉన్నాయి. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ల 419, 420, 468, 471, 120B సెక్షన్లు అంట వాటన్నిటి కింద కేసులు నమోదైనాయి. మరి ఇవన్నీ కేసులున్న షకీల్ అమీర్ను ఎట్లా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టినరని ప్రజలు అడుగుతాన్రే ఓ పెద్ద సారు. ఇక గిట్లా చెప్పుకుంటూ పోతే సారు, మీ నుంచి మొదలు పెడితే మీ పార్టీ గల్లీ లీడర్ల దాకా గంపడన్ని కేసులున్నాయా, మరి మీకు ఎట్లోటేయమంటారు చెప్పురి దొర అని మన తెలంగాణ బిడ్డలు ప్రశ్నిస్తున్నారు. మనకు వాళ్ళు ఈ దొంగ పాస్పోర్ట్ల విషయం కానీ, అక్రమ ఇసుక రవాణా, వేరే వారిని ఇట్లా ఎందరో ఆల్రెడీ ఒకసారి టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా మన బోధనకి రావడం జరిగింది షకీల్ గారి కోసం. అయితే ఇలాంటి వారిని ఒక పార్టీలోకి చేర్చి ఎమ్మెల్యేగా గెలిపించడం అనేది సమంజసం కాదు. ప్రతి ఒక్క ఓటరు ఈ యొక్క విషయాన్ని గమనించి తమ యొక్క ఓటును, తమ యొక్క అమూల్యమైన ఓటును మీరు తగిన వ్యక్తికి వేయాల్సిందిగా కోరుకుంటున్నారు. అవు పెద్ద సారు, మీరు చెప్పే మాటలకు చేసే శాతలకు బొత్తిలకే పొంతన లేదని జనాలు వాపోతున్నారు. ఎమ్మెల్యే అంటే ఆ నేతను నమ్ముకుని లచ్చల మంది ఉంటారు. వాళ్ళందరి కష్టాలు తీర్చేటోళ్ళు కావాలి, కానీ ఇట్లా బతుకంత క్రైమ్ మిస్టరీ కాదు అని జనం అంటున్నారు. జర సోచాయించండి మరి.